ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు గారు మళ్ళీ రోడ్ల మీద పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా అంటే ఎరస్ట్వైల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలో ఏదో కార్యక్రమం అని చెప్పి వాళ్ళ మధ్య నుంచి రోడ్డు మీద పడి యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గారిని శాపనార్థాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఏదో ఇదేం కర్మరాబాబు అని ఏదో కార్యక్రమం, ఇంకోటి ఏదో బాదుడు ఈ రెండు కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు. జనం బాధిన దెబ్బకి బాదుడు అని 2019లో జనం బాధేస్తే దిక్కు మొక్కు లేకుండా అసలు మైండ్ బ్లాంక్ అయిపోయి ఇంకా ఇప్పటికీ తేరుకోకుండా తండ్రి కొడుకు రోడ్ల మీద తిరుగుతున్నారు. తిరుగుతున్నారు, అయ్యా బాబు మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి, మేమేదో 5 ఏళ్ళు మీరు అవకాశం ఇస్తే సరిదిద్దుకోలేని తప్పు చేసాం, ప్రజలను మోసం చేసామని మీరు క్షమాపణలు కోరి మమ్మల్ని క్షమించండి కానీ చెప్పడానికి మీరు తిరిగితే జనం ఏమైనా కొంచెం ఏళ్ళ మార్పు వచ్చిందేమో అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మానేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని శాపనార్థాలు పెట్టుకుంటూ తిట్టుకుంటూ తిట్ల దండకం అందుకుని రోడ్ల మీద తిరిగితే మీకేమొస్తుంది? మీరు చేసిన నిర్వాహకం, మీరు చేసిన దరిద్రగొట్టు పాలన ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఆ రోజు బాధితే ఇవాళ వరకు తేరుకోలేదు. మళ్ళీ తగుదునమ్మా అని రోడ్ల మీద ఎక్కి ఒక మూల నుంచి తండ్రి, ఇంకో మూల నుంచి కొడుకు కలదిరిగేస్తున్నారు రోడ్ల మీద. జనం నవ్వుకుంటున్నారు, ఏంటి వాళ్ళకి మళ్ళీ ఇదేం పోయే కాలం అని. అసలు ఈరోజు ఉదయం మధ్యాహ్నం నుంచి ఈయన ఇక్కడ దిగి తూర్పుగోదావరి జిల్లాలో దిగి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఎప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, చంద్రబాబు నాయుడికి దేవుడు గొప్ప వరం ఇచ్చాడు, మతిమరుపు అనే వరం ఇచ్చాడు. నిన్న ఏం జరిగింది వాళ్ళు గుర్తుండదు అతనికి, తను నిన్న ఏం చేశాడు వాళ్ళు గుర్తుండదు, నిన్న ఏం మాట్లాడాడు వాళ్ళు గుర్తుండదు. ఆయన 5 ఏళ్ళు పరిపాలన ఎంత దరిద్రంగా చేశాడో ఆయన గుర్తులేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని శాపనార్థాలు పెట్టుకుని తిరుగుతున్నాడు. ఆయన మాట్లాడతాడు అసలు ఎంత దిగజారుడు భాష అంటే, ముఖ్యమంత్రి గారిని పట్టుకుని, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఆయన ఏదో ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏదన్నా ఉంటే అది చంద్రబాబు నాయుడే తప్ప ఇంకొకళ్ళు కాదు అనేది మేం చెప్పేది కాదు. వారి మామగారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వివిధ సందర్భాల్లో వాళ్ళ బామ్మర్దులు, వాళ్ళ తోడళ్ళు, ఆయన వదినలు, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆయనకి ఇచ్చిన సర్టిఫికెట్లు. ఆయనే దరిద్రం ఈ రాష్ట్రానికి, ఈ రాజకీయానికి అని చెప్పి బహుశా దాదాపుగా వాళ్ళ కుటుంబంలో 80% సర్టిఫికెట్లు ఇచ్చి ఉంటారు. అది వదిలేసి ఇంకా కొంచెం మనం ప్రజల దృష్టిలో మాట్లాడితే 2019లోనే ఈ దరిద్రాన్ని వదిలించుకుందామనే కదా, చంద్రబాబు అనే పరిపాలనా దరిద్రాన్ని వదిలించుకోవడానికే కదా జనం చీకొట్టారు, 23 సీట్లు పరిమితం చేశారు. అయినా సరే కొంచెం కూడా జ్ఞానం లేదు, కొంచెం కూడా బుద్ధి లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటే ఎలా? ఆయన మాట్లాడతాడు, నువ్వే మా దరిద్రం అనుకుంటున్నారంట జగన్ గారి గురించి. జనం అనుకోవట్లేదు, నువ్వు అనుకుంటున్నావు జగన్ గారి గురించి. ఇదేంట్రా బాబు ఇలా పట్టాడు మమ్మల్ని, ఇలా పట్టి పీడించేస్తున్నాడు, అసలు పార్టీ బతుకుతుందా లేదా, చస్తుందా, 2024 తర్వాత అసలు పార్టీకి మనుగడ ఉంటుందా లేదా అనేదే కదా నువ్వే మా దరిద్రం అని మీరు తిరుగుతూ ఉన్నారు. నిజమే, ప్రజలకు అదృష్టం జగన్ గారు, మీకు దరిద్రం. జగన్ గారు అనేది ప్రజల అదృష్టం కాబట్టి వాళ్ళ ప్రతి పేద గుండె చప్పుడు వింటూ ఉన్నాడు, ఆయన ప్రతి పేద గుండెని తట్టి చూస్తూ ఉన్నాడు. దరిద్రం ఎవరో అదృష్టం ఎవరో అందరికీ తెలుసు కాబట్టే ఆయన గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఏం మాట్లాడతావు ఇంత దుర్మార్గంగా, అసలు ఆ జనాన్ని చూసి పోనకాలు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆ జనాలను చూసి పోనకాలు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా మాట్లాడాడు ఆయన వచ్చి, అసలు ఒక మాటకి పొంతం లేదు. చంద్రబాబు గురించి జనం ఏమనుకుంటున్నారు తెలుసు కదా, ఇంతకుముందే చెప్పినట్టుగా ఈయన మాకు పట్టిన దరిద్రం అనుకున్నారు. ఆయన కుమారుడు గురించి ఏమనుకుంటున్నారు, ఇదో పెద్ద ఐరన్ లెగ్ అనుకుంటున్నారు. ఆ పార్టీకి లోకేష్ గారు నాయకత్వం తీసుకున్న తర్వాతే కదా మొత్తం ఏం జరిగిందో అందరికీ తెలుసు. మొన్న ఇదేం కర్మరా బాబు అని చెప్పి కందుకూరు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. వెళ్తే ఏం జరిగింది? తొక్కిసలాట జరిగితే 8 మంది చనిపోయారు. ఆ తర్వాత గుంటూరు వెళ్ళాడు చంద్రన్న కానుకని, 3 చనిపోయారు. ఈయన ఎక్కడ పాదం మోపితే అక్కడ. దాని దరిద్రం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి వానలు కురిసి సుభిక్షంగా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటాయి, దరిద్రం అంటారా? పుష్కరాల్లో ఈయన స్నానం సరదాకి ఇదే తూర్పుగోదావరి జిల్లాలో 29 మంది చచ్చిపోయారు, దాన్ని దరిద్రం అంటారా? ఎవడైనా కష్టంలో బాధల్లో కన్నీళ్ళలో ఉంటే తుడిచి ఓదార్చి ఆదుకునే జగన్మోహన్ రెడ్డి గారి దరిద్రం అంటారా? మినిమం సెన్స్ లేదా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 40 ఏళ్ళు ఇండస్ట్రీ, ఏ భాష మాట్లాడుతున్నాం తెలుసుకోద్దా? నువ్వు దరిద్రం అని అంటే మేము నిన్న అదృష్టం అని ఎలాగనుకుంటాం? అసలు నువ్వే పచ్చి దరిద్రం అనే విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే అసలు మళ్ళీ తిరిగి లేవకుండా కొట్టుపడేశారు 2019లో. పోనీ 2019 తర్వాత ఏ ఒక్క ఎలక్షన్లో మీరు గెలిచారా? మీ ఇంకా దరిద్రం పట్టి పీడిస్తుంది కాబట్టే కదా కనిపించిన వాళ్ళందరినీ కన్నుకొట్టి రమ్మంటున్నాం. ఓ పక్కన పవన్ కళ్యాణ్ని, ఇంకో పక్కన కమ్యూనిస్టులని, ఇంకో పక్కన బీజేపీని, అందరినీ ఒకే చోట తీసుకొచ్చేయడం అనుకుంటే ఏంటనుకుంటున్నాం? ఎవడైనా బలం ఉన్నవాడు ఎవడైనా నేను ఒంటరిగా వస్తాను, నేను ఒంటరిగా మిమ్మల్ని తగులుకుంటానని చెప్పాలి. నేను వీళ్ళని రమ్మన్నాను, వాళ్ళని రమ్మన్నాను, మేము కట్టకట్టుకు వస్తాం, మేము మందలాగా వస్తామని చెప్తున్నాం అంటే ఎవరికి పట్టింది దరిద్రం? మాట్లాడేటప్పుడు కొంచెమైనా స్పృహతో మాట్లాడితే మంచిది. అది 5 ఏళ్ల పాటు 2014 నుంచి 2019 వరకు ఉంటే ఎన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రానికి కరువు వచ్చింది, దాన్ని దరిద్రం అంటారా? సుభిక్షంగా వాళ్ళను కురుస్తుంటే జగన్ గారు వచ్చిన తర్వాత దీన్ని దరిద్రం అంటారా? నవ్వుకుంటున్నారా చంద్రబాబు అని మేమందరూ చెప్తా ఉన్నాం మీకు. ఇంకా పోలవరం గురించి మాట్లాడతాడు ఈయన. అసలు పోలవరం గురించి మాట్లాడే హక్కు ఉందా నీకు? రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి పోలవరం మేమే కడతామని చెప్పి కాంట్రాక్టు కోసం, కేవలం కాంట్రాక్టులో పర్సంటేజీల కోసం కేంద్రం కాళ్ళు వేళ్లపడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మేము చేస్తామని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న నువ్వు తెచ్చుకున్నావు. తెచ్చుకుని ఏం చేశారు? రాత్రి రాత్రి స్వీట్లు పంచుకున్నారు. పోని నువ్వు కడతానని ఏదో నేను ఉద్ధరిస్తానని చెప్పి మాట్లాడావు. దాంట్లో నువ్వు దేనికి ఒప్పుకున్నావు? పోలవరం ప్రాజెక్టులో 2013-14 రేట్లలో కడతానని ఒప్పుకున్నావు. అంటే ఎంత? సుమారు 28,000 కోట్లు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇది సాధ్యం కాదు, తప్పులు తడగ్గా పోలవరం నిర్మాణం జరుగుతుంది, దానివల్ల మీరు రివైజ్డ్ ఎస్టిమేట్లు ఇవ్వండి, 2017-18 ఎస్టిమేట్లు ఇవ్వండి, ఆ రకంగా ఇస్తే 53,000 కోట్లు పైచిలకు రావాలి మాకు, అప్పుడు మాత్రం ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని గట్టిగా వాదించి సాధించుకున్న విషయం నిజం కదా? అసలు ఎవడైనా సరే ఇంజనీర్లో నిపుణుల్లో డిజైన్లు చేస్తారు, వాళ్ళని ఆ పని కూడా చేయనివాడైనా ముందు ఏం కట్టాలి? స్పిల్వే, ఆ తర్వాత ఎర్త్ఫిల్ రాక్ డ్యామ్ కట్టాలి, లేకపోతే కాఫర్ డ్యామ్స్ కట్టాలి. ఈయన చేసిన నిర్వాహకానికి ముందు కాఫర్ డ్యాములు, ముందు ఎర్త్ఫిల్ రాక్ డ్యాములు, ఎందుకు మట్టి పని మీద నిశ్రద్ధ? తీరా చూస్తే ఏమైంది? సగం నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు నాలుగు ఖర్చుకుని ముందు ఈ మట్టి కట్టలు వేసేస్తే గోదావరి అంతా వెనక్కి తన్నేస్తుంది, ముంపు గ్రామాలన్నీ మునిగిపోతాయి, ఇంకా అక్కడ R&R కూడా చేయలేదని గుర్తొచ్చి మళ్ళీ ఆ మధ్యలో ఆపేశాడు. ఇన్ని దరిద్రాలకి కారణం ఎవరు? పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోవడానికి కారణం ఎవరు? మీరే కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చి పోలవరం ప్రాజెక్టు గురించి అదేదో పోలవరం ప్రాజెక్టు కోసం తాను చాలా కష్టపడినట్టు పండగలో పబ్బాలో వదులుకొని కూడా నేను అక్కడే తిరిగానని చెప్తా ఉన్నాడు. అసలు పోలవరం ప్రాజెక్ట్ అని పేరెత్తితే చంద్రబాబు నాయుడికి అత్యంత గొప్ప ఆస్కార్ అవార్డు లాంటిది, అతి గొప్ప సర్టిఫికెట్ ఈ దేశంలో దొరికింది. ఎవరు ఇచ్చారంటే గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చారు, నరేంద్ర మోడీ గారు. ఇదే రాజమండ్రి సభలో ఏం చెప్పాడు? పోలవరం అంటే ఈయనకి ఒక ATM, ఇది కావాల్సినప్పుడల్లా పిండుకుని వాడుకోవడానికి పోలవరం ప్రాజెక్టును వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. అది తప్ప పోలవరం మీద ఈయనకి ప్రేమ లేదు. ఏనాడు అక్కడున్న వర్కుల మీద తప్ప, అక్కడున్న కాంట్రాక్టుల మీద తప్ప పోలవరం ప్రాజెక్టు మీద ప్రేమ లేదని ఇది ATMగా వాడుకుంటున్నాడని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రాజమండ్రి సభలో చెప్పిన మాట మర్చిపోయావా? మతిమరుపు ఇందాక అందుకే చెప్పా ఈయనకి కన్వీనియంట్ గా మర్చిపోతా ఉంటాడు. అంతకన్నా సర్టిఫికెట్ ఎవడన్నా ఇచ్చాడా ఈ దేశంలో? ఏ ముఖ్యమంత్రికైనా సరే ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి నీ రాష్ట్రంలో సిద్ధమవుతున్న ప్రాజెక్టు, నీ రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న ప్రాజెక్టు నీకు ఒక ఏటీఎం అని చెప్పాడంటే అర్థం ఏంటి? నువ్వు పచ్చి అవినీతి పరుడనే కదా చెప్పడం. మరి అయినా సరే ఎందుకు మినిమం కూడా బాధ్యత లేకుండా మాట్లాడతావు? పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు మీకుందా? నిర్వాసితులను 5 ఏళ్ల పాటు గాలికి వదిలేశారు. నిర్వాసితులను ఆ రోజు పట్టించుకుని ఉంటే ఇవాళ నీకు ఈ గతి పట్టుండేదా? పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. నేను అసలు మినిమం కామన్ సెన్స్ లేదు. ఏదో యువగంగాళమా ఏదో తిరుగుతున్నాడు ఆయన లోకేష్. మా వాళ్ళేమో ఆయన యువగళమని పేరు పెట్టుకుంటే మా వాళ్ళు యువగంగాళం అని పేరు పెట్టారు వైఎస్ఆర్ పార్టీలో కొంతమంది మిత్రులు. సరే, నేను దాని గురించి పేరు ఏం పెట్టుకుంటే మనకేం అవసరం? యువ గంగాళమా గరళమా ఇవన్నీ మాకు అక్కర్లే. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? యువత కోసం అంట ఉద్యోగాలు ఇవ్వట్లేదంట. పోనీ తండ్రికి బుద్ధి లేదు, తండ్రి తెలుసుకోవట్లేదు, తెలుసుకోకపోయినట్టుగా నటిస్తూ ఉన్నాడు. పోనీ నాయకుడిగా ఎదుగుదాం, ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని పుణుకుపుచ్చుకుందాం అని అనుకుంటున్న వ్యక్తి అయినా కనీసం సమాచారంతో ఉండాలి కదా. లోకేష్ అనే వ్యక్తి ఎక్కడో అక్కడ ఆక్స్ఫర్డ్లో చదువుకున్నాను, అమెరికాలో చదువుకున్నాను చెప్పే వ్యక్తి స్టడీ చేయాలి కదా. 6 లక్షల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కల్పించిన విషయం నిజమా కాదా అని అడుగుతున్నా. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 1,35,000 ప్రభుత్వ ఉద్యోగాలని సచివాలయాల్లో నోటిఫికేషన్ ఇచ్చి ఒక చిన్న ఆరోపణ లేకుండా పారదర్శకంగా చాలా వేగంగా జెట్ స్పీడ్లో నియామకాలు చేసిన విషయం మీకు తెలీదా? ప్రభుత్వ వైద్యశాలని వైద్య కళాశాలని ఆధునీకరించి ఎక్కడ మ్యాన్ పవర్ అనేది మానవ వనరులు అనేది లోటు లేకుండా చూడాలని 40,000 మందిని రిక్రూట్ చేయడానికి చర్యలు తీసుకుని రిక్రూట్ చేసిన విషయం మీకు తెలీదా? 6,000 మంది పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం మీకు తెలీదా? 1998 డిఎస్సి ఎప్పుడు 98 ఆ తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినాయి? డిఎస్సిలో సుమారు 4,000 పైచీలకు అభ్యర్థులకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తున్న విషయం మీకు తెలీదా? ఇవి కాకుండా అవుట్సోర్సింగు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దాదాపుగా 1,50,000 పైచీలకు నియామకాలు జరిగిన విషయం మీకు తెలీదా? తెలీదు. ఎందుకంటే నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయరు. మీరు బురద జల్లడమే మీ ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారిని అప్రదిష్ట పాలు చేయడం మీ ఎజెండా. మీ అదృష్టం ఏంటంటే మీకు ఎల్లో మీడియా, ఈ లెగిస్తే మనిషి కాదని చూపించడానికి, మిమ్మల్ని బాహుబలిలాగా చిత్రీకరించడానికి మీకున్న అతిపెద్ద ఎసెట్ అది. అది ఉంది కాబట్టి తండ్రి కొడుకులకో లేకపోతే ఆ పార్టీకో ఆటలు సాగుతున్నాయి. అబద్ధాలు మాట్లాడినా, తప్పులు మాట్లాడినా, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడినా సాగుతుంది. ఈ మధ్యన ఒక పెద్ద స్లోగన్ మాట్లాడుతూ ఆ స్లోగన్ కూడా పాప వాళ్ళే తెలియక బయటకు వచ్చేస్తున్నాయి. ఏదో సైకో పోవాలి ఇలాగేదో మొదలుపెట్టారు. ఎవడు సైకో చెప్పు? ఎంత సైకో అయితే పిల్లనిచ్చిన మామని అధికారం కోసం వెన్నుపొడు పొడుస్తాడు. ఎంత పవర్ సైకో అయితే అంత ఘాతుకానికి ఒడిగట్టగలుగుతారు, విశ్వాసఘాతుకానికి. అసలు మీ తమ్ముడు ఎక్కడున్నాడని అడుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వడు? కనీసం సంక్రాంతికి కూడా మీ తమ్ముడు ఎందుకు కనపట్టలేదు అని అడిగితే ఒకరోజు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అసలు సర్టిఫైడ్ సైకోలు ఎవరన్నా ఉంటే ఈ దేశంలో ప్రజాప్రతినిధులు మీ కుటుంబంలోనే ఉన్నారు కదా. మీరు వచ్చి సైకో అని మాట్లాడతారా? మీకన్నా సైకోలు ఎవడ ఉంటాడు? పవర్ సైకో. ఎంత పవర్ ఈయనకి? పవర్ పిచ్చి, అధికార పిచ్చి,